ఎమ్మెల్సీలు, ప్రజలారా, అలేఖ్య గారు, ఇట్ ఈస్ ఎ క్లాసిక్. ది డ్రామా యు హావ్ ప్లేడ్ ఈస్ ఎ క్లాసిక్ ఆన్ సచ్ ఏ బ్యాటిల్. అదొక సాయుధ పోరాట బ్యాటిల్ని మీ టీం మొత్తము చాలా గొప్పగా ప్రదర్శించింది. ఇది చరిత్రలో నిలబడిపోతుంది. చాకలైలమ్మను లివింగ్ రూపంలో మీరు మళ్ళీ మాకు ఈ తరంలో చూపెట్టారు. అందుకు మీ టీముకు ధన్యవాదాలు, కంగ్రాచ్యులేషన్స్. తర్వాత ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు ఉన్నారు, నాదొక చిన్న విజ్ఞప్తి. నేను 11 ఏళ్ళు కోటి ఉమెన్స్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేశాను. అలేఖ్య గారు అక్కడే చదువుకున్నారు. నాకు చాలా కాలంగా కోరిక ఏముండే అంటే, తెలంగాణలో ఒక విమెన్స్ యూనివర్సిటీ వస్తే దానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలి. కనుక పోయిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ఉమెన్స్ యూనివర్సిటీకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని పెట్టింది. అది దేశం మొత్తం మీద కమ్యూనికేట్ కాదు, మన ఐడెంటిటీ కాదు. కనుక దయచేసి మీరు చట్టం చేసే అప్పుడు దీనికి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ అని పెడితే, అది సావిత్రిబాయి యూనివర్సిటీ ఒకటి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే, మరి మా డిమాండ్ చాలా కాలంగా ఉండే సమ్మక్క సారక్క యూనివర్సిటీ పెట్టింది ములుగు దగ్గర. కనుక మీ ప్రభుత్వానికి గొప్ప పేరు వస్తుంది. మొత్తము దళిత, ఆదివాసీ, శూద్ర, మొత్తము ఇంటలెక్చువల్ సమాజం మీ ప్రభుత్వాన్ని గౌరవిస్తుంది. అది నా రిక్వెస్ట్, మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ. గౌరవులు అలేఖ్య గారిచే.